తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న శ్రీలంకలో ప్రజాగ్రహంతో ఈ నెల తొమ్మిదిన అధికారిక నివాసం విడిన శ్రీలంక అధ్యక్షుడు గొటబయ్య రాజపక్స ఈ తెల్లవారుజామున దేశం విడిచి పారిపోయారు అధ్యక్షుడు ఆయన భార్య ఇద్దరు అంగరక్షకులు శ్రీలంక వైమానిక దళానికి చెందిన విమానంలో మాల్దీవుల రాజధాని మాలే వెళ్లారని ఇమిగ్రేషన్ అధికారి ఒకరు తెలిపారు గత శనివారం అధ్యక్ష భవనంపై దాడికి ముందు గొటబయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ముందు ప్రకటించినట్లుగానే గొటబయ్య బుధవారం రాజీనామా చేస్తారని శ్రీలంక ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది అయితే తాను తన కుటుంబ సభ్యులు సురక్షితంగా దేశం విడిచి వెళ్లేందుకు అనుమతినిస్తేనే పదవి నుంచి వైదొలుగుతానన్న హామీకి కట్టుబడి ఉంటారని మంగళవారం కొత్త షరతు తెరపైకి తెచ్చారు ప్రస్తుతం మాల్దీవులకు వెళ్లినందున అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది రాజపక్ష రాజీనామా సమర్పించగానే అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది